మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు ప్రశస్త నామమున మీ అందరికీ మరణాత. దేవుని స్నేహితులారా, ఈ దినము అనగా జూలై నెల 29వ తారీఖు కొరకు ఏర్పాటు చేయబడిన లేఖన భాగము కీర్తనల గ్రంథము 46వ అధ్యాయము 5వ వచనాన్ని చదువుకుని కొద్దిసేపు దేవుని వాక్యాన్ని మనం అందరము ధ్యానించుకుందాము. దేవుడు ఆ పట్టణములో ఉన్నాడు, దానికి చలనము లేదు. అరుణోదయమున దేవుడు దానికి సహాయము చేయుచున్నాడు. దేవుని స్నేహితులారా, ఈ దినమున నా యొక్క అంశము గాడ్ హెల్ప్స్ అస్, అంటే దేవుడు మనకు సహాయము చేయును. చూడండి, చదువుకున్నటువంటి లేఖన భాగము అనగా ఈ కీర్తనల గ్రంథము 46వ అధ్యాయం యొక్క చరిత్ర సారాంశం ఏమిటి అని ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు ఈ అధ్యాయమునకు పెట్టబడిన పేరేంటి అంటే కాన్ఫిడెన్స్ ఆన్ గాడ్స్ ప్రొటెక్షన్ అండ్ పవర్, అంటే దేవుని యొక్క కాపుదల మరియు దేవుని యొక్క శక్తి మీద ఉన్నటువంటి ఒక గురి లేక నమ్మకము ఈ అధ్యాయం ముందు కోరహు కుమారులు వివరిస్తూ ఉన్నారు. కోరహు కుమారులు ఎవరు అనంటే దైవజనైనటువంటి దావీదు కాలం ముందు వారు పాటలు పాడుచు దేవుని నామాన్ని స్తుతించడం కొరకై ఏర్పాటు చేయబడినటువంటి లేవీయులు అని 2వ దినవృత్తాంతముల గ్రంథము 20వ అధ్యాయములో మనము చూస్తున్నప్పుడు ఆ చరిత్ర మనకు కనబడుతూ ఉంటుంది. కాబట్టి దేవుని స్నేహితులారా, యొక్క వరుసలోనే వారు ఈ 46వ కీర్తనను రచించి ఉండగా దానిలో ప్రారంభము నుండి కొన్ని వచనాలను మనం చూస్తున్నప్పుడు వారు అంటారు కదా, దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమును అయ్యున్నాడు అని. దేవుని విశ్వాసులముగా మనం ఎప్పుడునూ కూడా దేవుని ఆశ్రయించే వరముగా ఉండాలి. నీకు ఎటువంటి సహాయం కావలసి వచ్చినా, అది ఏ పరిస్థితిలోనైనా ఏ విషయం కొరకైనా సరే, మనం మొట్టమొదట ఆశ్రయించవలసినది దేవుడినే. సాధారణంగా ఈ లోకంలో మనకు కొన్ని అవసరాలు అనేవి ఏర్పడుతూ ఉన్నప్పుడు మనం పలు రకములైనటువంటి మనుషులను ఆశ్రయిస్తూ ఉంటాము. వారు మనకు సహాయపడవచ్చు లేక సహాయపడకను పోవచ్చు. వీరు ఖచ్చితంగా మనకు సహాయం చేస్తారు అనుకున్న వారు చేయకపోవచ్చు. వీరు మనకేం సహాయం చేస్తారులే అని నువ్వు ఎవరినైతే తృణీకరిస్తూ ఉంటావో అనుకోకుండా వారే నీకు సహాయపడుతూ ఉండవచ్చు. అయితే ఓ విశ్వాసి ఈ లోక మనుషులను మనము ఆశ్రయించడం కంటే కూడా దేవుడిని ఆశ్రయించిన వారమైతే ఆయన ఖచ్చితముగా మనకు సహాయం చేసే దేవుడై ఉంటూ ఉన్నాడు. దేవుని విశ్వాసులారా, మరి విశేషముగా ఈ అధ్యాయం ముందు ఈ దేవుని ఎన్నిక జనులైనటువంటి ఇస్రాయేలులైన వారిని దేవుని ఆశ్రయము పొందడం కొరకు ప్రోత్సహించేటువంటి వరుసలో వీరు దేవుని పట్టణమైనటువంటి నూతన యెరూషలేమును గురించినటువంటి ప్రస్తావనను తీసుకొని వచ్చి ఒక పోలికగా ఒక సూచనగా కొన్ని విషయాలను బయలుపరుస్తున్నారు. మనము 4వ వచనము 5వ వచనాన్ని కూడా చదివిన వారమైతే, ఒక నది కలదు, దాని కాలువలు దేవుని పట్టణమును సర్వోన్నతుని మందిరపు పరిశుద్ధ స్థలమును సంతోషపరచుచున్నవి. దేవుడు ఆ పట్టణములోనున్నాడు, దానికి చలనము లేదు. దేవుని స్నేహితులారా, ఈ దేవుని పట్టణములో దేవుడు ఉన్నాడు గనక ఆ పట్టణమునకు చలనము లేదు. కాబట్టి ఆయన మన మధ్యన ఉంటే మనము కూడా అటువంటి స్థితిని సంపాదించుకుంటాము అని ఈ కోరహు కుమారులు దేవుని ప్రజలైన వారిని భక్తి జీవితంలో దేవుని ఆశ్రయించేటువంటి విషయంలో ప్రోత్సహించిన వారే ఇంటూ ఉన్నారు. వాస్తవానికి ఈ 5వ వచనం ముందు దేవుడు ఆ పట్టణములో ఉన్నాడు గనక దానికి చలనము లేదు అని వ్రాయబడింది. కానీ ఇంగ్లీష్ బైబిల్లో మనం చూస్తున్నప్పుడు గాడ్ ఈజ్ ఇన్ ద మిడ్స్ట్ ఆఫ్ హర్, షీ షాల్ నాట్ బి మూవ్డ్, అంటే అది కదల్చబడదు. చలనం లేకపోవడం కాదు, కానీ అది కదల్చబడదు అని దాని యొక్క అసలైన అర్థము. దేవుని స్నేహితులారా, సాధారణంగా మనము కొంతమంది భక్తుల జీవితాన్ని చూస్తున్నప్పుడు దైవజనుడైనటువంటి అబ్రహాము తానున్నటువంటి పట్టణాన్ని విడిచి అనేక స్థలాలను సంచారము చేసి అనేక స్థలాలలో తన నివాసమును గుడారమును ఏర్పాటు చేసుకుని మజ్జిలీలు వేసిన వాడే ఇంటూ ఉన్నాడు. అలాగే దైవజనైన ఇస్సాకు కావచ్చు, దైవజనైనటువంటి యాకోబు కావచ్చు, ఇలా ఉన్న చాలామంది భక్తులైన వారు కేవలం ఒక చోటనే వారు స్థిరపడకుండగా అనేక స్థలాలలో సంచారము చేసి అక్కడక్కడ కూడా వారి యొక్క నివాసములను గుడారములను ఏర్పాటు చేసుకుని కొన్ని దినాలు అక్కడ తాత్కాలికముగా నివాసము అనేది ఏర్పాటు చేసుకుంటూ ఉండేవారు. సో ఒక చోటనే ఉండడము అనేది ఒక గొప్ప ఆశీర్వాదము. మనము ఎప్పుడూ కూడా ఉన్న చోట నుండి కదల్చబడకుండా అదే స్థలం నుండి ఫ్లరిష్ అవ్వడం, అంటే వృద్ధి చెందడం, ఆశీర్వాదం పొంది ఫలించడం అనేది ఒక గొప్ప భాగ్యము. వాక్యం ముందు మనము చూస్తున్నప్పుడు దేవుడు ఆ పట్టణంలో ఉన్నాడు కనుక అది కదల్చబడదు, దానికి చలనం లేదు అంటే అది కదల్చబడదు అని దాని యొక్క ఉద్దేశము. అలాగే దేవుడు మన మధ్యన ఉంటే మనము కూడా కదల్చబడకుండా, పాపాన్ని బట్టి కావచ్చు, వ్యాధిని రోగమును బట్టి కావచ్చు, లేక నీకు ఉండేటువంటి శ్రమలు శోధనలను బట్టి కావచ్చు, ఆర్థిక ఇబ్బందులను బట్టి కావచ్చు,
దేనిని బట్టి కూడా నీవు కదల్చబడకుండగా నీవు స్థిరముగా ఉంటావు నీ విశ్వాస జీవితంలో నీవు ఉన్న చోటనే నీవు ఉండి దేవుడు నిన్ను వృద్ధులరికి నడిపించేవాడై ఉన్నాడు చూడండి దేవుడు తన ఎన్నిక జనులైనటువంటి ఇశ్రాయేలులైన వారికి ముందుగా ఉన్నాడు కాబట్టి వారు కదల్చబడలేదు ఎటువంటి శత్రు వచ్చినా ఎటువంటి ఆటంకాలు వారి ముందున్నా ఎటువంటి అడ్డులు అనేవి వారికి ఎదురైనప్పటికీ కూడా తుదకు వాటి అన్నింటినీ జయించుకుంటూ వారి యొక్క ప్రయాణంలో ముందుకు సాగిపోయారు వారు వెళ్ళవలసినటువంటి దారిలో వారు విజయాన్ని పొందుకుంటూ వెళ్ళారు కారణం ఏంటి అంటే దేవుడు వారికి ముందుగా నడిచాడు కనుక దేవుడు వారి మధ్యన ఉన్నాడు కనుక మనం ఇంకా లోతుగా ఆలోచన చేస్తే ఈ ఎన్నిక జనులైనటువంటి ఇశ్రాయేలు అయిన వారు పలు సందర్భాలలో దేవునికి విరోధమైనటువంటి మార్గంలో నడిచి చెడునాడతను నడిచి దేవుని యొక్క ఆజ్ఞలను పాటించినప్పుడు దేవుడు వారిని లయపరచుటకు అనేక సార్లు పూనుకున్నప్పటికీ కూడా దైవజనులైనటువంటి మోషే వీరి పక్షముగా బ్రతిమలాడి దేవ ఇదిగో వీరిని సంహరించడం కొరకే నీవు తీసుకుని వచ్చావు అనేటువంటి చెడ్డ పేరు నీకు రాకుండగా అలాగే ఈ ప్రజలైన వారికి నీవు ఏదైతే వాగ్దానం చేశావో ఆ వాగ్దానం వీరి విషయంలో నెరవేర్చుటకు నీవు నన్ను బట్టి ఈ ప్రజలను క్షమించి నీవు మాతో కూడా రమ్ము సో నువ్వు మాతో ఉంటే మాకు విజయమే వరిస్తుంది దేవుని యొక్క ప్రెజెన్స్ అనేది ఎంత గొప్పది అని దైవజనైనటువంటి మోషే గుర్తించాడు గమనించాడు కనుకనే దేవుని మాతో రమ్ము అని ఆయన ఆహ్వానించాడు సో దేవుడు ఉన్న స్థలమందు మనము ఉంటే మన మధ్యన కానీ దేవునికి మనము స్థలమును ఇచ్చిన వారమైతే మనం ఎక్కడ కూడా కదల్చబడని వారముగా ఉండి మనం ఉన్న స్థలం మందే వృద్ధి చెందుతూ ఉంటాం ఒక దినాన్న దైవజనైనటువంటి దావీదు అంటాడు కీర్తనల గ్రంథము 125వ అధ్యాయమందు ప్రారంభ వచనాన్ని మనం చూస్తున్నప్పుడు యెహోవా యందు నమ్మిక ఉంచు వారు కదలక నిత్యము నిలుచు సియోను కొండవలే నుందురు ఎవరైతే దేవుని యందు నమ్మిక ఉంచుతారో ఈ దేవుడు నాకు ఖచ్చితంగా సహాయపడతాడు నేను అడిగిన వాటిని ఆయన నెరవేరుస్తాడు ఆయన తను నన్ను కాపాడుతాడు రక్షిస్తాడు అని దేవుని యందు సంపూర్ణమైనటువంటి విశ్వాసమును సంపూర్ణమైనటువంటి నమ్మికను ఎవరైతే కనబరుస్తారో ఖచ్చితముగా వారు కదల్చబడని ఒక సియోను పర్వతము వలె ఉందురు అని దైవజనైనటువంటి దావీదు సాక్ష్యమిస్తున్నాడు దావీదు ఎంతోమంది చేత తరమబడ్డాడు బట్ స్టిల్ ఆయన కదల్చబడలేదు అంటే ఆయన కూలిపోలేదు అపజయం అనేది ఆయన జీవితంలో రాలేదు ఆయన కదలక ఒక సియోను పర్వతము వలె వర్ధిల్లుతూనే ఉన్నాడు ఎన్నో ప్రాంతాలకు పరిగెడుతూ ఉండవచ్చు పారిపోయి ఉండవచ్చు బట్ స్టిల్ తన గమ్యమునకు దేవుడు మరలా ఆయనను తీసుకుని వచ్చి అదే హెబ్రోన్లో 7 సంవత్సరాలు మరియు యెరూషలేమందు 33 సంవత్సరాలు వెరసి 40 సంవత్సరాలు దేవుడు దైవజనైనటువంటి దావీదును వర్ధిల్ల చేశాడు కారణం ఏంటంటే అతడు దేవుని యందు నమ్మిక ఉంచాడు కనుక అలాగే ఓ విశ్వాసీ దినాన్న మనము కూడా దేవుని యందు సంపూర్ణమైనటువంటి నమ్మికను కనబరిచి మనం ఉండేటువంటి ప్రతి స్థలంలో కూడా దేవుని మన యొద్దకు ఆహ్వానించి ఆయనను కానీ మనము ఆశ్రయించిన వారమైతే దేవుడు ఖచ్చితంగా మనలను కూడా కదలనీయడు మనం ఇంకా లోతుగా పరిశీలన చేస్తున్నప్పుడు 16వ దావీదు కీర్తన 8వ వచనం మందు ఇదే దైవజనైనటువంటి దావీదు మరొక సంగతిని తెలియజేస్తూ అంటాడు సదాకాలము యెహోవా యందు నా గురి నిలుపుచున్నాను ఆయన నా కుడి పార్శ్వం ముందు ఉన్నాడు గనుక నేను కదల్చబడను దేవుని స్నేహితులారా దేవుడు నిత్యము కూడా దావీదు యొక్క కుడిపార్శ్వంలో ఉన్నాడు గనక నేను కదల్చబడను నా ప్రక్కన ఇంత బలమైన దేవుడు ఇంత గొప్ప దేవుడు ఇంత సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడు నా ప్రక్కన ఉన్నప్పుడు నేను ఆయన ప్రక్కన ఉన్నప్పుడు నన్ను ఎవరు కదిలించగలరు అని దైవజనుడైనటువంటి దావీదు ధైర్యముగా ఈ సాక్ష్యాన్ని వెల్లడి చేస్తున్నాడు ఇక్కడ కోరహ కుమారులు అంటారు కదా దేవుడు ఆ పట్టణంలో ఉన్నాడు కనుక దానికి చలనం లేదంటే దాన్ని ఎవరు కూడా కదల్చలేరు అరుణోదయమున దేవుడు దానికి సహాయము చేయించు ఉన్నాడు దేవుని స్నేహితులారా అరుణోదయము అంటే సన్ రైజ్ ఈ ఉదయకాల సమయం మందు నూతనముగా సూర్యుని యొక్క కిరణాలు ప్రతీ దినము మన మీద ఎలాగైతే క్రొత్తగా మన మీద ప్రకాశిస్తూ ఉంటాయో తన యొక్క వెలుగును మనకు అందిస్తూ ఉంటాయో అలాగే దేవుడు కూడా ప్రతీ దినము ఆయన మనకు నూతనమైనటువంటి విషయములలో సహాయము చేసేవాడే ఉంటున్నాడు ప్రతీ దినము కూడా ఆయన నూతనమైనటువంటి కృపను మన మీద కుమ్మరించేవాడే ఉంటున్నాడు అందుకే అరుణోదయమున నీవు లేచి లేవంగానే మొదట మోకాళ్ళలోని దేవుని యొక్క సహాయమును కోరాలి దేవుడిని ఆశ్రయించాలి చాలామంది దినాన్న ఉదయాన లేవంగానే ఫస్ట్ సెల్ ఫోన్ తీసుకుంటారు రాత్రి నాకు ఎవరైనా కాల్స్ చేశారా మెసేజెస్ చేశారా అవి తర్వాత కూడా చేసుకోవచ్చు నువ్వు మంచము దిగంగానే మొట్టమొదట మోకాళ్ళుని నువ్వు దేవుని సన్నిధిలో సమయాన్ని వెచ్చించు ఖచ్చితంగా నీ జీవితంలో ప్రతి దినము ఒక క్రొత్త మార్పు అనేది నీవు చూస్తావు దేవుడు తన యొక్క వాత్సల్యతను నూతనముగా నీ మీద పుట్టిస్తున్నాడు నూతనమైనటువంటి కృపను నీ మీద ఆయన కుమ్మరిస్తున్నాడు ఆ కృపను నువ్వు పొందుకోకపోతే ఎలా దాన్ని నువ్వు దూరం చేసుకుంటే ఎలా
కాబట్టి ప్రియ దేవుని స్నేహితుడా ప్రతి దినము కూడా మనము దేవునిని ఆశ్రయించే వారము ఉంటే ఆయన మనలను ఎన్నడు కదలనీయడు రెండవదిగా ఆయన మనకు తన సహాయమును అనుగ్రహించి మనలను వర్ధిల చేసేవాడు ఏంటో ఉన్నాడు మనము కలిగి ఉన్నటువంటి ప్రతి బంధకంలో నుండి కూడా ఆయన మనలను విడిపించేవాడు ఏంటో ఉన్నాడు కాబట్టి దేవుని విశ్వాసులమైన నీవు నేను మనమందరమును కూడా మన యొక్క అనుదిన జీవితంలో దేవుని ఆశ్రయించడం ద్వారా దేవుడు అనుగ్రహించేటువంటి ఆశీర్వాదములను పొందుకొని దేవుని యొక్క సహాయమును పొందుకొని ప్రతి బంధకములో నుండి విడుదలను పొంది మనం ఎన్నడూ ఎప్పుడునూ కూడా కదల్చబడని వారముగా ఉంటూ వర్ధిల్లగలిగే గొప్ప ధన్యత దీవెన భాగ్యము ప్రభు ఇటు వాక్యము ద్వారా మీకును నాకును మనలకును కూడా దయచేయగలడు అని నేను విశ్వసిస్తూ నా ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రభువుకు మహిమ కలుగును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన. దయానిధివైన తండ్రి, కృప కలిగిన దేవా, నీకు అనేక స్తుతులు స్తోత్రాలు. ఇదని ముందు మేము నేర్చుకునే కొద్ది మాటలు మా వినికిడిలో భద్రపరచమని అడుగుతూ ఉన్నాము. ప్రభు ఆనాడు కోరహు కుమారులైన వారు దేవుని ఎన్నికి జనులైనటువంటి ఇస్రాయిల్లైన వారితో మాట్లాడుతూ అరుణోదయమున దేవుడు తన సహాయమును దానికి చేయించున్నాడని, ప్రభు పరిశుద్ధ పట్టణమైనటువంటి నూతన యెరూషలేమును గురించి వారు తెలియజేసి మీరును దేవుని ఆశ్రయించిన వారైతే మీ ఎడల కూడా దేవుడు అనుదినము తన సహాయమును అనుగ్రహించును అని వారిని ఏ రీతిగా భక్తి జీవితంలో ప్రోత్సహించాడు. అలాగనే ఈ దినముందు ఈ వాక్య ధ్యానంలో ఏకీభించిన మేమందరమును కూడా అట్టి ప్రోత్సాహమును పొందుకున్న వారమండి. అనుదినము కూడా నిన్ను ఆశ్రయించడం ద్వారా నీవు అనుగ్రహించి ఆశీర్వాదములను పొందుకునే సామర్థ్యం మాకు దయచేయమని అడుగుతూ ఉన్నాము. అలాగే ఈ వాక్య ధ్యానంలో ఏకీభించిన ప్రతి విశ్వాసి ఎట్టి బంధకాలలో ఉన్నారో వారి ప్రతి బంధకముల నుండి కూడా నీవే వారిని విడిపించమని, దేవా వారిని వర్ధిల్ల చేసి ఎన్నడూ ఎప్పుడునూ కూడా ఎవరునూ కదల్చబడిని దేవా ఇదిగో సియోను పర్వతము వలె వారిని దీవించి ఆశీర్వదించమని అడుగుతూ ఉన్నాం. ఈ దినమందు జన్మదినాలు వివాహ వార్షికోత్సవంలో కలిగిన బిడ్డలను నీ చేతులకు అప్పగించచ్చు ఉండగా ఏడాది పొడుగున వారిని దీవించమని ఆశీర్వదించమని కావలసినటువంటి సుఖ సంతోషములను భాగ్యములన్నింటినీ కూడా నీవే వారికి సకాలంలో అనుగ్రహించి బలపరిచి ఆశీర్వదించి మహిమను పొందమని, మార్చిన విడిచిన ప్రతి అంశంలో మమ్మల్ని మన్నించమని గనుడు గొప్ప దేవుడైన యేసు పరిశుద్ధ నామందు ప్రార్థించచ్చు నామ పరమ తండ్రి. ఆమేన్. అందరికీ మరణాత.